నమస్కారం. తెలంగాణ రాష్ట్ర పోలీసుల మీద ఇటీవల అనేక ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం కొమ్ముగాస్తూ లంచావతారాలుగా మారి పెద్ద ఎత్తున వాళ్ళు కింది స్థాయి నుంచి ఎస్ఐ కానిస్టేబుల్ స్థాయి నుంచి మొదలు పెడితే పై స్థాయి దాకా డీజీపీ స్థాయి దాకా అవినీతికి పాల్పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు కానీ వాళ్ళు చెప్పినట్టే పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ నాయకులు చెప్పినట్టే ఈ పోలీసులు వ్యవహరిస్తున్నారు. దానివల్ల అనేక అవాంఛనీయమైన సంఘటనలు జరుగుతున్నాయని ఇది చాలా రోజులుగా దూరంగా ఉండి ప్రెస్కు మీడియాకు దూరంగా ఉన్న కాంగ్రెస్ నాయకుడు రేణుకా చౌదరి, ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి పెద్ద ఎత్తున ఆరోపించారు. హోంమంత్రిని వరకు విమర్శిస్తూ హోంమంత్రి అమిత్ షా ఏం చేస్తున్నారు అక్కడ రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తుంటే, మీరు తప్పనిసరి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, రాష్ట్ర పోలీసుల మీద ముఖ్యంగా ఐపీఎస్ ఆఫీసర్ల మీద తెలియజేసుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున ఆమె డిమాండ్ చేశారు. ఆమె డిమాండ్లో కొంత అర్థం ఉందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే మీరు గతంలో ఖమ్మంలో ఒక కుటుంబాన్ని వేధించి తన ఆ కుటుంబ వ్యక్తులను తనకు కామం తీర్చమని కోరిక కోరిన ఒక సామాన్య కార్యకర్త మంత్రి గారు కోరారని చెప్పి, సామాన్య మంత్రి గారి కుమారుడు కోరారని చెప్పి, సామాన్య కార్యకర్తగా తాను తన భార్యను అప్పగించలేనని చెప్పి ఒక ఆత్మహత్య చేసుకున్న యువకుడి సంగతి మనం చూసాం. అట్లాగే నిన్న మొన్న జరుగుతున్న సంఘటన రామాయణపేటలో మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా, ఇప్పుడు మెదక్ జిల్లాలో ఉన్న రామాయణపేట మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్తో మొదలుపెట్టి సిఐగా విధులు నిర్వహించి పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన సిఐ గౌడ్ రవీంద్ర గౌడ్ కూడా ఏదైతే వారున్నారో వీరిద్దరు కూడా కలిసి పెద్ద ఎత్తున ఒక తల్లి కొడుకుల ఆత్మహత్య కారణమయ్యారని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అందులో ఇప్పటికే 8 మందిలో సిఐ ఒక్కడు తప్ప మిగతా వాళ్ళందరూ అరెస్ట్ అయ్యారు, లొంగిపోయారు. చాలా పెద్ద ఎత్తున ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి రావడం, బీజేపీ బంద్కి పిలిపివ్వడం, అట్లాగే సంగారెడ్డి ఎమ్మెల్యే మన జయప్రకాష్ రెడ్డి జగ్గారెడ్డి ఏదైతే పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేస్తానని ప్రకటించడం, దీంతో పార్టీ సస్పెండ్ చేయకముందే మన టీఆర్ఎస్ నాయకులైన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, అట్లాగే మిగతా టీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా టీఆర్ఎస్ నాయకులు ఇవాళ లొంగిపోయి కామారెడ్డి సీఎం మీద లొంగిపోయారు. కంచే చేను వేసినట్లు పోలీసులు వ్యవహరించారన్న దానికి మంచి ఉదాహరణ మనకు రామాయణపేట సంఘటన చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే తెలంగాణ వచ్చిన తర్వాత గత 8 ఏళ్లలో పోలీసు యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో తమకు అనుకూలంగా మలుచుకొని టీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వము పెద్ద ఎత్తున వారి అవినీతిని సహిస్తూనే మరి వారు తమకు అనుకూలంగా పోలీసుల వ్యవస్థను ఉపయోగించుకుంటే అర్థమవుతుంది. ఇది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు జరుగుతున్నది. అందుకని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారు ఒక మంచి మాట అన్నారు, ఇవాళ మీరు ఆయా అధికార పార్టీకి నాయకులకు భయపడు, లేకపోతే వారిచ్చే తాయిలాలకు లొంగిగా మీరు వారికి అనుకూలంగా పనిచేస్తున్నారు, రేపు మీరు ఈ ప్రభుత్వం పోయి ఇంకో పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, అప్పుడు సేమ్ ఇదే కక్ష సాధింపు చర్యలు వాళ్ళు తీసుకుంటారు మీ మీద, అప్పుడు ఏం చేస్తారు, కనుక పోలీసులారా నిష్పక్షపాతంగా వ్యవహరించండి అని చెప్పి డైరెక్ట్గా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పిలుపునిచ్చారు. అంటే మీరు ఇవాళ పోలీసులు అధికార హోదాలో ఉన్నారు, మీరు రాష్ట్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ఎవరు అధికారంలో ఉన్నా కూడా మీరు చేయాల్సిన విధులు నిష్పక్షపాతంగా నేర విచారణ జరపాలి, నేర జరగకుండా చూడాలి, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి లేకుండా కేంద్ర ప్రభుత్వ నాయకుల ఒత్తిడి మేరకు మీరు పనిచేస్తే, వారికి అనుకూలంగా పనిచేస్తే ఇంతకింత మీరు అనుభవిస్తారు అని చెప్పి ఒక పోలీస్ అధికారి బెయిల్ సంగతిలో చాలా కష్టంగా అనిపించినా సరే వ్యాఖ్య చేస్తున్నా అని చెప్పి ఎన్వి రమణ గారు వ్యాఖ్యానించారు. అది అక్షర సత్యం. ఇవాళ జరుగుతుంది అదే తెలంగాణ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా అధికార పార్టీ ఏది ఉంటే దానికి కొమ్ము కాసే పోలీసులు ఉన్నారు, పెద్ద ఎత్తున ప్రతిపక్షాల మీద కేసులు పెడుతున్నారు. ఉదాహరణకు నిన్నగాక మొన్న మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంప్లైంట్ ఇవ్వగానే మాజీ ముఖ్యమంత్రి, దాదాపు 17 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన, 16 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు మీద, ఆయన కొడుకు మీద ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం, అరెస్టుకు వారెంట్ ఇష్యూ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి, చూస్తున్నాం మనం. అట్లాగే చిన్న చిన్న ఆందోళనలు కూడా పెద్దగా చిత్రీకరించి పడని నాయకుల మీద కేసులు పెట్టడం, ప్రతిపక్షాల మీద విరుచుకుపడడం, పోలీసులు డైరెక్ట్గా రాజకీయ నాయకుల కంటే ఎక్కువ ఆరితేరిపోయారు. తమ సంపాదన తమకుంటుంది, వీళ్ళు చెప్తే వింటే తమకు అవసరమైన చోట పోస్టింగ్లు ప్రమోషన్లు వస్తుంటాయని దానికి చేస్తున్నారు. నిజంగా నేర సామ్రాజ్యాన్ని పెంచి పోషిస్తున్నారు రూపం చెప్పాను పోలీసులు. అంటే యూనిఫామ్ పోలీసులు ఒక రకంగా నేర సామ్రాజ్య అధికృతలుగా పనిచేస్తున్నారు, ఇది సరైనది కాదు.
ఇప్పటికైనా సరే తెలంగాణ రాష్ట్రంతో పాటు అధికార పార్టీ కొమ్ము కాసే ప్రతి పోలీసు అధికార ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉన్నది. ఇవాళ 4 రోజులు అధికారంలో ఉన్న పార్టీకి వంతపాడితే రేపు వారికి వ్యతిరేక పార్టీ వచ్చినప్పుడు దాంతకంత అనుభవించాల్సి వస్తుందన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దాంతోపాటు ఈ పోలీసు విధులలో జోక్యం చేసుకోకుండా కనీసం నేర విచారణలోనైనా, ముఖ్యంగా శాంతి భద్రత విషయంలో ప్రభుత్వం చెప్పినట్టు వినొచ్చు, కానీ నేర విచారణ విషయంలో తదుపరి కొన్ని విషయాలలో స్వతంత్ర నేర న్యాయ విచారణ వ్యవస్థ అవసరం ఉంది, రావాల్సిన అవసరం ఉంది. అలాగే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఇవాళ ప్రభుత్వాలు చెప్పినట్టు వినకుండా అలా నిష్పక్షపాతంగా మంచేంది చెడ్డేంది, ప్రతిపక్షంలో ఉన్నా స్వపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా వాళ్ళు చేస్తున్న తప్పులను అంగీకరించకుండా సరైన విధంగా చర్య తీసుకుంటే వాళ్ళ విలువ దక్కుతుంది, పోలీస్ అధికారుల పట్ల పోలీస్ పట్ల ప్రజలకు కూడా గౌరవం పెరుగుతుంది. కానీ వాళ్ళు పూర్తిగా పోలీస్ అధికారులు అంటే ప్రభుత్వానికి ఊడుగం చేసే అధికారులకు తయారయ్యారు. రేణుకా చౌదరి గారి ఆరోపణలో చాలా వరకు నిజం ఉన్నది. ఈ రెండు సంఘటనలే కాదు, చాలా వరకు ఇవాళ అధికార పార్టీకి వత్తాసు పడుతున్న పోలీసులు అయితే ఉద్యోగాల్లో ప్రమోషన్లు సంపాదించుకుంటారు, అట్లాగే డబ్బు అవినీతి వల్ల డబ్బులు సంపాదించుకుంటారు, అది సరైనది కాదు. ఇప్పటికైనా నేర విచారణను పోలీసు వ్యవస్థను సాధ్యమైనంతవరకు స్వతంత్రంగా పనిచేసేటట్టు చేయాల్సిన అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. పార్టీలకు అతీతంగా ఆలోచించి రేపు పొద్దున ఈ కష్టం మనకొస్తే ఎట్లుంటుందని ఆలోచించి ప్రభుత్వాలు ఆలోచించాలి. దానికి అనుగుణంగానే ముఖ్యంగా పోలీసు న్యాయ సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉన్నది. దాని ద్వారా మాత్రమే ప్రజలకు సరైన న్యాయం అందుతుంది. విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం. అలాగే అమ్మా, జీవితంలో సంతోషాలకు కొదవే ఉండదు, జస్ట్ మనం ఆహ్వానించాలంతే. అనుభవంతో తీసుకునే నిర్ణయాలు, నిర్ణయాల పట్ల నమ్మకం, వాటి వల్ల భవిష్యత్తులో వచ్చే లాభాలు, ఇవే మన నిజమైన సంతోషాలు. భూ సంపద డెవలపర్స్, తరగని ఆస్తి, చెరగని నమ్మకం. ఇది DTCP అప్రూవ్డ్ లేఅవుట్, క్లియర్ టైటిల్, 100% వాస్తుతో పాటు అన్ని సౌకర్యాలు ఉన్న గేటెడ్ కమ్యూనిటీ. హైదరాబాద్ యాదాద్రి మార్గంలో ఆలేరు జైన్ మందిర్ ఎదురుగా ఉన్న వండర్ఫుల్ వెంచర్, భూ సంపద డెవలపర్స్ వారి మోడల్ టౌన్. మరి సంతోషాలను ఆహ్వానిద్దామా? భూ సంపద డెవలపర్స్ వారి మోడల్ టౌన్, లాభాల సంతోషాలను ఆహ్వానించండి. భూ సంపద డెవలపర్స్, తరగని ఆస్తి, చెరగని నమ్మకం. ఇక బయలుదేరదామా? లైఫ్ ఇస్ అబౌట్ టు చేంజ్. నో మోర్ 8 గంటలకి నీంద్, నో మోర్ లేట్ నైట్ మూవీస్, నో మోర్ పార్టీస్ విత్ ఫ్రెండ్స్. బిల్కుల్ సహీ కహా తుమ్నే. ఇస్కే ఫ్యూచర్ కే లియే అబ్ నో మోర్ హాలిడేస్, నో మోర్ షాపింగ్ ఆర్ నో మోర్ ఫిజూల్ కా ఖర్చ్. లేకిన్ అగర్ ఇస్కా ఫ్యూచర్ ఆల్రెడీ సెక్యూర్డ్ హో తో? రియల్లీ? డాడీ బనే హో, దేవదాస్ నహీ, జీనా ఛోడ్ దూంగా, హాలిడేస్ ఛోడ్ దూంగా. స్మార్ట్ లోగో కి క్లియర్ హై ప్రయారిటీ, బాకీ సబ్ బాద్ మే. క్యూట్ వాలే మెహమాన్ సే పెహలే LIC.